ఇదిలా ఉంటే తుని ఘటనలో దోషులైన ఏడుగురిని అరెస్ట్ చేశామని, అయితే తానే తప్పు చేశానని ముద్రగడ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం సమంజసం కాదంటున్నారు మంత్రి నారాయణ. కాపులకు 1000 కోట్లు కేటాయించారన్న క్రెడిట్ చంద్రబాబుకు దక్కకూడదని ముద్రగడ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ముద్రగడ ఇలా వ్యవహరించడం కొత్త వివాదాలకు దారి తీస్తుందంటున్నారు మంత్రి. పోలీస్ స్టేషన్ తగలబెట్టారు. పోలీస్ స్టేషన్ కూడా ఎక్కడక్కడ తగలబెట్టింది, రాష్ట్రం అంతా చూశారు, దేశం అంతా చూశారు, ప్రపంచం అంతా టీవీలో చూశారు. అది తగలబెట్టింది వాస్తవం కదా? తగలబెట్టిన వాళ్ళని శిక్షించాలా అవసరం లేదు చెప్పాలని ముద్రగడ అంటే ఎంక్వైరీ చేయొద్దు, ఎవరిని శిక్షించద్దు, రైళ్లు తగలబెట్టినా పర్వాలేదు, పోలీస్ స్టేషన్ తగలబెట్టినా పర్వాలేదు, రేపు ఉదయం మనుషులను తగలబెట్టినా పర్వాలేదు అని అంతే కదా. ఇప్పుడు ఒక ఘటన, అంత పెద్ద ఘటన జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్ర సుభిక్షంగా ఉండాలంటే ఫస్ట్ లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ సరిగా లేకుండా ఉంటే ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో చెండ్రెస్ తీసి పెట్టరు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని కష్టాలు